పరివర్తన. పూర్వం కాశ్మీరదేశ సరిహద్దు ప్రాంతాల్లో ఓ యోగి ఆశ్రమం ఉండేది. హిమాలయాల నుండి ఆ యోగి వచ్చి అక్కడే స్థిరపడిపోయాడని చెప్పుకునేవారు. కాశ్మీరదేశాన్ని కామవర్ధన్ మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆ యోగి దగ్గర చాలా మహిమలున్నాయని, ఎటువంటి వ్యాధులనైనా నయం చేస్తాడని, సన్మార్గాన్ని ప్రబోధించే ప్రబోధకుడని కొనియాడుతుండేవారు. ఈ వార్త రాజు చెవిదాకా సోకింది. యోగులన్నా మునీశ్వర్లన్నా కామభూపాలనికి చిన్నచూపు. ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి చూడాలన్న తలంపుతో మంత్రి సామంతాదులతో ఆ యోగి ఆశ్రమానికి వెళ్ళాడు. నిజానికి ఆశ్రమన్న పేరేగాని ఉద్యానవనాలు, ఏపుగా పెరిగిన వృక్షాలు, అందమైన భవనాలు, ధ్యానమందిరాలు, సేవకులు, కావలివారు, వంటశాలలు, యోగి ప్రవచనాలు వినేందుకు పెద్ద మందిరం, అందులో యోగి కూర్చునేందుకు పెద్ద సింహాసనం, ప్రసంగించే వేళ ఆయనకు వింజామరలు, సకల సౌకర్యాలతో రాజాంతఃపురంలా ఉంది. ఇదే ఆశ్రమం, ఈయన యోగినా భోగినా అనుకున్నాడు రాజు. మహారాజు వస్తున్నాడని తెలిసి స్వాగత సత్కారాలు చేశారు ఆశ్రమంలోని వారు. ఆ యోగీశ్వరుని పేరు శివానందయోగి. శివానందయోగి మందిరం పాలరాయి మందిరం, అది రాజమహల్లా ఉంటుంది. మహారాజుకు ఉచితాసనమిచ్చి పరివారాన్ని కూర్చోమని ధర్మపాలన ప్రబోధం చాలాసేపు చేశాడు. మానవ జీవిత పరమార్థాన్ని బోధించాడు. రాజైనా సేవకుడైనా నిరాడంబరంగా జీవిస్తూ ప్రజా సంక్షేమానికై పాటుపడుతూ ఉండాలని ప్రబోధించాడు. మంచి విందు ఇచ్చాడు రాజుకు. సకల సౌకర్యాలతో, సుఖాలతో, మృష్టాన్న భోజనాలతో సుఖంగా ఉంటూ ఎదుటివారికి నీతులు, ధర్మపన్నాలు చెప్పడం తేలికే అయినా ఈ శివానందయోగిని పరీక్షించాలనుకున్న కామభూపాలుడు శివయోగితో, యోగీశ్వర, ఎన్నాళ్ళ నుండో నాదో కోరిక, హిమాలయాల్లోని కైలాసగిరి పర్వతం చెంత నుండే మానస సరోవరం దగ్గర శివయజ్ఞం చెయ్యాలని ఉంది. వచ్చే పున్నమి నాడు మీరు దగ్గర ఉండి ఆ యజ్ఞాన్ని జరిపించండి అన్నాడు. శివానందయోగి చిరునవ్వు నవ్వి, సరే అలాగే, ఏర్పాట్లు గావించుకోండి అన్నాడు. కైలాసగిరి, మానస సరోవర ప్రాంతాలు అతి శీతల ప్రాంతాలు. యజ్ఞం 5 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ సకల సౌకర్యాలకు అలవాటు పడిన యోగి ఆ ప్రాంతంలో ఎలా మనగలడో చూద్దామనుకున్నాడు మహారాజు. మహారాజు, అతని పరివారం చల్ని తట్టుకునే దుస్తులతో, ఔషధ సామాగ్రితో రథాలపై బయలుదేరింది. ఆ రథాలపై ప్రయాణం కొంత దూరం వరకే. అటుపై మంచుకొండలు, జలపాతాలు, లోయలు, కాలిబాటన దాటుకుంటూ ప్రయాణించాలి. శివయోగి వారిని అనుసరించాడు. మహారాజు ఆ వాతావరణానికి తట్టుకోలేకపోతున్నాడు. అస్వస్థతకు గురవుతున్నాడు. గుడారాలు వేయించుకుని మధ్య మధ్యన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే మహారాజు శివయోగిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. శరీరంపై పలచన కాషాయ వస్త్రాలు తప్ప మరేమీ లేవు. హిమాలయ జలపాతాల్లో స్నానమాచరించి అలాగే మంచుగడ్డలపై గంటల కొద్దీ ధ్యానంలో గడుపుతున్నాడు. ఆహారము పెద్దగా తీసుకోవటం లేదు. ఉత్సాహంగా నడవడం శివయోగి వంతైతే, అవస్థలు పడుతూ ప్రయాణించడం మహారాజు, ఆయన పరివారం వంతైంది. మానస సరోవర ప్రాంతం చేరారు. పెద్ద పెద్ద గుడారాలు వేశారు. అక్కడ శీతల తుఫానుగాలులు ఎక్కువగా వీస్తుంటాయి. తట్టుకోవటం చాలా కష్టం. దళసరి గుడారాల్లో మహారాజు చేత యాగాలు, యజ్ఞాలు చేయించాడు శివయోగి. మహారాజుకు బ్రహ్మ ప్రళయమే అయింది. వాతావరణం, ప్రయాణ బడలికలు, నిరాహార వ్రతాలు రాజును పీల్చి పిపిచేశాయి. కానీ శివయోగిలో ఏమాత్రమూ అలసట కనిపించలేదు. పైగా అత్యంత శీతలంలోనూ స్నాన, జప విధులు ఆచరించి శివయజ్ఞాలు చేయిస్తూ ధర్మ ప్రబోధాలు ఎప్పటిలాగే వినిపించసాగాడు. మహారాజులో పరివర్తన మొదలైంది. శివయోగి సుఖాలకే కాదు, కష్టాలకు, ప్రయాసకు అతీతుడుగా కనిపించాడు. ఆశ్రమంలో చిరునవ్వులు చిందిస్తూ ఎలా ఉండేవాడో మానస సరోవర ప్రాంతంలోనూ అలాగే ఉన్నాడు. ఆయన స్థితప్రజ్ఞతకు ఆశ్చర్యచకితుడయ్యాడు రాజు. వెంటనే శివమహాయోగి కాళ్లపై ప్రణమిల్లి తన తప్పును మన్నించమని వేడుకున్నాడు. చూడు మహారాజా, యోగులు, మునులు, పాలకులు కష్టసుఖాల్లో, సుఖదుఖాల్లో స్థిరచిత్తాన్ని కలిగి ఉండాలి.
అప్పుడే ఆదర్శవంతమైన జగతిని ఆవిష్కరింపగలరు అని చెప్పి ఆశీర్వదించాడు. ఆనాటి నుండి కామపాలుడు యోగులను మునీశ్వర్లను దైవ సమానంగా చూస్తూ ఆదర్శవంతమైన పాలకునిగా పేరు పొందాడు. కథ సమాప్తం. చంచలత్వం. రంగాపురంలోని రంగయ్య కొడుకు సోమరాజుకు వయసు వచ్చినా ఏ పని చేయక తల్లిదండ్రులపైనే ఆధారపడసాగాడు. తాము ఉన్నంతకాలం కొడుకును పోషించినా తమ తదనంతరం కొడుకు భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంతో రంగయ్య సోమరాజును ఎన్నో చోట్ల పనికి కుదిర్చాడు. కానీ ఏ పనినైనా వారం రోజుల కంటే ఎక్కువ రోజులు చేసేవాడు కాదు సోమరాజు. సోమరాజుకు కూడా ఇంట్లో సోమరిగా కూర్చోవాలంటే బద్ధకంగానే ఉండేది. ఇది ఇలా ఉండగా ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. ఊరి జనమంతా వెళ్ళి ఆ సాధువుకు తమ తమ సమస్యలు చెప్పుకుని పరిష్కార మార్గాలను సూచించుకుంటూ తృప్తి పడుతున్నారు. సోమరాజు కూడా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఏ పనిని సక్రమంగా చేయలేకపోతున్నాను, నాకు నచ్చే పని ఈ లోకంలో ఏదీ లేదా అంటూ తన బాధ వెళ్లబోసుకున్నాడు. అందుకు ఆ సాధువు చిన్నగా నవ్వుతూ, చూడు నాయన, నచ్చిన పని అనేది మన కోసం కాచు కూర్చోదు. ఏ పనినైనా ఇష్టంగా చేస్తే అదే మనకు నచ్చిన పని. చంచలత్వం మనిషిలో పెద్ద చెడ్డగుణం. ఈ పనిలో నేను బాగా రాణిస్తాను అనుకుని నువ్వే పనైనా చెయ్యి, అందులో నువ్వు తప్పక రాణిస్తావు. ఏ పని చేయలేకపోతున్నాననే చంచలత్వాన్ని నీ నుంచి తరిమెయ్యి అని బోధించాడు. సాధువు మాటలను బాగా ఆకడింపు చేసుకున్న సోమరాజు ఆయన బోధన ప్రకారం నడిచి మంచి వృత్తిలో స్థిరపడి తల్లిదండ్రులను సంతోషపెట్టాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.